ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అవి ఏంటి అంటే, ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్, అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ టికెట్స్, అంగ ప్రదక్షిణం, సీనియర్ సిటిజన్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ఆన్లైన్ రిలీజ్కి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్నింటినీ కూడా 1x1 ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in అని ఈ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏప్రిల్ 2024 విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్టివ్ 18/1/2024 10 AM. రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 18/1/2024 10 AM టు 21/2024 10 AM. అంటే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20 ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిపు అనేది అవైలబుల్ లో ఉంటుందండి. ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కిడిపు రిజల్ట్ ని జనవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మీరు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారనేది మెసేజెస్ వస్తాయండి. అలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ముందుగా మీరు ఈ లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1 రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. మీరు అంతకంటే ఎక్కువ మందికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మొదటి అప్డేట్. ఇకపోతే 2వ అప్డేటు, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ ఏప్రిల్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 22/1/2024 10 AM. అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 22 ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి 4 రకాల సేవలలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా 22 ఉదయం 10 గంటలకల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి, కేవలం ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు స్వామివారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు ఆలయం బయట నిర్వహిస్తారండి. అయితే కళ్యాణోత్సవం సేవ టికెట్ ప్రైజు 1000 రూపాయలు ఉంటుంది, ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు కలిపి బుక్ చేసుకోవచ్చు అండి. ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే 500 రూపీస్ పే చేయాలి, ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవని బుక్ చేసుకున్నా మీకు దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. స్వామివారి దర్శనం మాత్రం నార్మల్ దర్శనం, అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే కల్పిస్తారండి, మొదటి గడప దర్శనం అనేది ఉండదు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకుని ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, పీరియాడికల్ యాన్యువల్ వసంతోత్సవం సేవ ఇన్ తిరుమల కోటా ఫ్రమ్ 21/4/2024 to 23/4/2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 22/1/2024 10 AM.
అంటే సంవత్సరానికి 3 రోజుల పాటు స్వామివారికి వసంతోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవని పీరియాడికల్ సేవ లేదా యాన్యువల్ వసంతోత్సవం సేవ అని అంటారు. ఈ 2024 సంవత్సరంలో April 21 నుంచి April 23 వరకు 3 రోజుల పాటు ఈ వసంతోత్సవాలు అనేవి తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతాయండి. కాబట్టి ఎవరైతే ఈ వసంతోత్సవం సేవలలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ వసంతోత్సవం సేవ టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి January 22 ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే వసంతోత్సవం సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు 22 ఉదయం 10 గంటలకల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ వసంతోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వసంతోత్సవం సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు గత 6 నెలల లోపు ఎప్పుడైనా ఎటువంటి ఆర్జిత సేవ టికెట్ ని కూడా, అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో ఏ ఆర్జిత సేవని కూడా మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్లతో 6 నెలల లోపు బుక్ చేసుకోకుండా ఉండే వారికి మాత్రమే ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. ఎందుకని అంటే మీరు ఏ ఆర్జిత సేవనైనా కూడా ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా కంపల్సరీ 180 డేస్ అంటే 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విషయం చెప్తున్నానండి, ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కరికి లేదా ఇద్దరికి ఈ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఒక టికెట్ కాస్ట్ ₹300 ఉంటుందండి. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అనుకుంటే ₹600 పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ April 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 22/1/2024 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన ₹500 దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి January 22 మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఈ ₹500 దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు 22 మధ్యాహ్నం 3 గంటలకల్లా టిటిడి వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అయితే ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలలో పాల్గొనే అవకాశం లేదండి. మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ అనేది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో SVBC భక్తి ఛానల్లో చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్చువల్ సేవా టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మళ్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న తేదీలకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటిసారి అమౌంట్ పే చేసి ఆన్లైన్ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకోవాలి. 2వసారి ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో భక్తులు ఈ విషయాన్ని గమనించుకుని ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని April 2 సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ April 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/1/2024 10 AM. అంటే April 2 సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి January 23 ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకు 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీరు 1 రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి. అంటే రిలీజ్ చేసిన 2-3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా ఈ అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం 2 టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే April 2 సంబంధించి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు January 23 ఉదయం 9:58 టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ April 2024 టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/1/2024 11 AM.
అంటే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23 ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు. ఎవరైతే ఏప్రిల్ నెలలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ ఏప్రిల్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/1/2024 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1,000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మీరు 1 రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో ఏజ్ ఉండాలి. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాలండి. ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు అయితే 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది మీరు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ ఏ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు, ఏ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేస్తున్నారు, కంపల్సరీ మీరు దర్శనానికి వెళ్లేటప్పుడు కూడా ఆ దర్శనం టికెట్ తో పాటుగా మీ ఆధార్ కార్డు అండ్ మీ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ క్యారీ చేసి వెళ్లాలండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జనవరి 23 మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు సేమ్ కేటగిరీస్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 90 డేస్ అంటే 3 మంత్స్ గ్యాప్ అనేది ఉండాలండి. ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, స్పెషల్ ఎంట్రీ దర్శన్ ₹300 టికెట్స్ ఫర్ ఏప్రిల్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/1/2024 10 AM. అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 24 ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ 24 ఉదయం 10 గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 ₹300 టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకి కూడా ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ ఏప్రిల్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/1/2024 3 PM. అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ 24 మధ్యాహ్నం 3 గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోగలరు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి తిరుమలలో 1 రూమ్, తిరుపతిలో 1 రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోగలరండి. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు, ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఏ టికెట్స్ అయినా కూడా ఈజీగా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఓకే అండి, ఇవి ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ఆన్లైన్ రిలీజ్లకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్స్ అండి. ఈ అప్డేట్స్ అన్నింటి గురించి ఆల్రెడీ SVBC భక్తి ఛానల్లో రావడం జరిగింది.
దానికి సంబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నానండి. అయితే ప్రస్తుతం ఈ రోజు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఈ అప్డేట్స్ అయితే టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఈ వీడియో రూపంలో భక్తులకు ఈ అప్డేట్స్ ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.